हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल पीवीआर हाइलाइट्स। ईरोजु चिकेन लिवर फ्राई एला चेयालो चूद्दामु। कावाल्सिन पदार्थालु अलागे तयारी विधानम चूद्दाम। मुंदुगा आयिल मरियु धनियाल पोडी, उप्पु, कोत्तिमीर, कारम, अल्लम वेल्लुल्लि पेस्ट, गरम मसाला, अलागे चिकेन लिवर इप्पुडु एला तयार चेयालो चूद्दाम। मुंदुगा हाय फ्रेंड्स, इप्पटि वरकु मन चैनल सब्सक्राइब चेसुकोपोते वीडियो किंद उन्न सब्सक्राइब बटन टैप चेसि पक्कने उन्न बेल ऐकान नि एक्टिवेट चेसुकोंडि। स्टव वेलिगिंचि पैन पेट्टि आयिल पोसुकोनि आयिल वेडेक्कनिव्वालि। मेमु 1/2 किलो लिवर तीसुकुन्नामु। लिवर नी शुभ्रंगा कड़िगी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी पक्कन पेट्टुकोवाली। आयिल वेडेक्किन तर्वात मनं कट चेसुकुन्न लिवर मुक्कल्नि वेसी फ्राई चेसुकोवाली। ई लिवर लो वाटर कंटेंट अनेदि एक्कुव उंटुंदि। आ वाटर कंटेंट अंता బయటికి వచ్చేసేయాలి। మనకి వాటర్ బయటికి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి। మనకి ఈ విధంగా వాటర్ అంతా పోయి ముక్కలు ఇలా ఫ్రై అవుతాయి। ఇప్పుడు తగినంత పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా చూసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతే మనకి టేస్ట్ అనేది బాగోదు। లివర్ ఫ్రై అనేది చేదు లేకుండా ఎలా చేసుకోవాలో అది సింపుల్ గా చూపిస్తున్నాను। ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని అలాగే కారం, ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకోవాలి। మూత పెట్టుకొని మగ్గనివ్వాలి। మగ్గిన తర్వాత మూత తీసుకొని మనం వేసిన ఉప్పు, కారం, ధనియాల పొడి బాగా కలుపుకోవాలి ముక్కలతో పాటు। మొక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి। మనం చికెన్ కర్రీ వండుకుంటే మనకి దాదాపు 1/2 గంట అన్న పడుతుంది, కానీ ఈ లివర్ ఫ్రైకి 10 మినిట్స్ మాత్రమే పడుతుంది। సో మనం తొందరగా చేసుకోవచ్చు। చాలా సింపుల్ రెసిపీ, మనకి ఎందులోకైనా బాగుంటుంది। రైస్ లోకి గాని చపాతీల్లోకి గాని ఎందులోకైనా బాగుంటుంది। మనం కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి। మగ్గిన తర్వాత మూత తీసి గరం మసాలా మరియు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। మనకి ఆయిల్ అంతా బయటికి వచ్చేసింది। ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకున్నాము। ఇప్పుడు బాగా కలుపుకోవాలి। ఆ మసాలా అనేది ముక్కలకు బాగా పట్టాలి। బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి। మూత పెట్టుకొని మగ్గనివ్వాలి। తర్వాత మూత తీశారు కదా, అంతే మన కర్రీ రెడీ అయిపోయింది। ఆయిల్ అనేది ఫుల్గా బయటకు వచ్చింది। మనకి మంచి టేస్టీ టేస్టీ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది। మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం। గార్నిష్ కోసం కొన్ని జీడిపప్పు మరియు కొత్తిమీర వేశాను। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో। థ్యాంక్ యూ।